పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ సిఏటియూ ఆధ్వర్యంలో వేటపాలెం ఎంపీడీఓ ఎంవీ శర్మకు వినతి పత్రం అందజేశారు. మండలంలోని వేటపాలెం రామన్నపేట పందిలపల్లి తదితర పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అందించాలని కోరారు. 465 రూపాయలు చెల్లించాల్సిన చోట కూడా పంచాయతీల ఆదాయం లేదనే నెపంతో కార్మికులకు వేతనాలు తగ్గించిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అందించాల్సిన పనిముట్లు సబ్బులు కొబ్బరి నూనె దుస్తులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకులు సురేష్ రవి చంద్రయ్య ఎల్లయ్య పుల్లయ్య మామయ్య పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల పంచాయతీలు పంచాయతీ కార్మికులు కనీస వేతనాలు అమలు జరగట్లేదు. గత సంవత్సరం కూడా కలెక్టర్ ఇచ్చిన జీవో ప్రకారం కూడా కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితులు. జీవో ప్రకారం కనీస వేతనాలు ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వమని చెప్పారు. పంచాయతీకి సంబంధించిన అధికారులు వాళ్ళు చెబుతోంది పంచాయతీలకు ఆదాయం లేదనే చెబుతున్నారు. ఆదాయం సమకూర్చాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులు ఆదాయం సమకూర్చేసి కార్మికుల్ని వాళ్ళు జీవనాన్ని సరిపడి కనీస వేతనాలు అమలు చేయాలనేది చట్టం చెబుతుంది. ఆ పని చేయకుండా కార్మికులు జీతాలు కోసే పని అధికారులు చేస్తారు. సరైన పద్ధతి కాదు. కనీసం వాళ్ళు దీని మీద ఆధారపడి ఇదే పని మీద ఏ విపత్తు వచ్చినా కానీ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు కరోనా టైంలో అందరూ ఇళ్లలో పోయినా పంచాయతీ కార్మికులు వీధులు చెమ్మి అనేక అత్యవసర సర్వీసులన్నీ వాళ్ళు చేశారు. ఏదైనా వరదలు వచ్చినా వానలు వచ్చినా ఏ పని ఏ అవసరాలు వచ్చినా కానీ కార్మికులు వెళ్ళి పనిచేస్తారు. అనేక రకాల విపత్తుల్లో పంచాయతీ కార్మికులు పనిచేస్తారు. ఆ విధంగా పనిచేసే కార్మికులని వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు ఆ వృత్తి పట్ల ఒక భరోసా ఇచ్చే విధంగా పంచాయతీ అధికారులు జీతం వాళ్ళు ఫిక్స్ చేసిన చేయాలి. ఆ విధంగా కాకుండా వాళ్ళు రోజు అభద్రతలో నెట్టే విధంగా ఈ పనిలో స్థిరంగా ఉండే విధంగా కాకుండా బయటేం ధరలు ఆకాశాన్ని అంటున్నారు. కార్మికులు జీతాలు చూస్తేనే 350 రూపాయలు 300 రూపాయలు ఆ పద్ధతులు ఇస్తున్నారు. ఆ పద్ధతిలో వాళ్ళు కార్మికులు కుటుంబాలు గడిచే పరిస్థితి. అందుకని కార్మికుల జీతం కనీసం 465 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కనీసం 400 అన్నా తగ్గకుండా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితి అని చెప్పండి. ఇప్పుడు ఎండీఓ గారిని కలిసి మేము ఎంత పత్రం ఇచ్చాం దానికి అనుగుణంగా కలెక్టర్ జీవో అనుగుణంగా పాత జీవో మళ్ళీ కొత్త జీవో ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మళ్ళీ జీవో మారి మళ్ళీ జీతాలు పెరగాల్సినట్టు అవుతుంది. ఆ జీవో ప్రకారమైన కనీసం ఈ టెండర్ ఈ సందర్భంలో అమలు చేయమని చెప్పాను అడుగుతా అది చేస్తామని చెప్పేసి ఎండీఓ గారు భరోసా ఇచ్చారు.